Hi everyone. Previous class lo manam listed methods lo konni nerchukunnam kadandi. So ee roju class lo manam remaining methods gurinchi nerchukundam. Actually ga mana list method lo insert ela cheyali, append ela cheyali, values ni ela add cheyali avanni chusam kada. So access ela chesukovali each and every value ni. So ee roju manam list method lo values ni ela replace chesukovali anedi kuda chuddam. Chudandi, for example nenu oka list teesukuntunnanu. List is the combination of values స్ట్రింగ్ అన్ని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే అమ్మల అని తీసుకున్నాను, అలానే 10+3j అలానే ఇది కాంప్లెక్స్ వాల్యూస్ కూడా సపోర్ట్ చేస్తున్నాను కదా. సో అందుకని ఒక కాంప్లెక్స్ వాల్యూ కూడా తీసుకుంటున్నాను. అలానే అలానే నేను ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కూడా తీసుకుంటున్నాను. నార్మల్ గా ఇంకొక వాల్యూని తీసుకున్నాను. ఇది మన కంప్లీట్ గా లిస్ట్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఎల్ అన్నాను. ఓకే, మనకి లిస్ట్ అయితే ప్రింట్ అయిపోతుంది కదా. సో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ లో మన వాల్యూస్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే లిస్ట్ లో వాల్యూస్ ని చేంజ్ చేయాలనుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఎల్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటాను. ఎక్కడ నుంచి చేంజ్ చేయాలనుకుంటున్నాను, అమల నుంచి 10.5 వరకు నేను వేరే వాల్యూస్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో అమల అంటే ఫస్ట్ ఇండెక్స్ కదండి. జీరో ఇండెక్స్ లో 22 ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో అమల ఉంది. సో ఇప్పుడు 1:0, 1, 2, 3, 4 కదా. సో ఇప్పుడు 3 వరకు నాకు రీప్లేస్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 4 తీసుకుంటా. 4 అంటే ఏంటి, 4-1 వచ్చి మనకి 3 వాల్యూ కన్సిడర్ చేస్తుంది, అవునా. సో ఇప్పుడు నేను ఈక్వల్ టు పెట్టేసి ఇంకొక లిస్ట్ ని తీసుకుంటాను అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ ఇంకొక లిస్ట్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 జాను, అలానే 30.5 అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ఎల్ అన్నాను. ఓకే, చూడండి ఎలా అయితే మనం అమ్మల 10.5 స్టార్టింగ్ లిస్ట్ లో తీసుకున్నామో అదే ప్లేస్ లో 45 జాను 30.5 తో రీప్లేస్ అయిపోయింది. అంటే ఏంటి, నేను ఏ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్ అయితే చేంజ్ చేయాలనుకున్నానో ఎగ్జాక్ట్ గా ఆ ఇండెక్స్ అనేది మన రేంజ్ ఆఫ్ ఇండెక్స్ లో ఇచ్చేస్తే మనకి ఈజీగా రీప్లేస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇలా మనం ఏ వాల్యూస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటండి, టు యాడ్ వాల్యూస్ బై యూజింగ్ ఎక్స్టెండ్. ఇక్కడ బై యూజింగ్ ఎక్స్టెండ్ అన్నారు కదా. సో ఇక్కడ మనం యాడ్ వాల్యూస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను సేమ్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ లిస్ట్ కి వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ అన్నాను, ఎక్స్టెండ్ ఆఫ్ అని చెప్పేసి. అంటే ఏంటి, ఇప్పుడు 2 లిస్ట్ తీసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ L2 అని తీసుకుంటాను. ఫస్ట్ మనకి L కదా, ఇప్పుడు L2 అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకొక లిస్ట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 44, 98, 7+6j, అలానే ఈ లిస్ట్ లో మనకి ఇంకొకటి రమ అని ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అన్నానండి. ఓకేనా. అంటే ఏంటి, ఈ ఎల్ లోకి L2 వాల్యూస్ కూడా వచ్చేయాలి అని చెప్పేసి అంటున్నాను. ఓకేనా. ఇప్పుడు సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ఎల్ అన్నాను. చూడండి, వెంటనే మనకి L2 లో నేను ఏ వాల్యూస్ అయితే తీసుకున్నానో 44, 98, 7.6, 7+6j, రమ, ఇవన్నీ కూడా మనకి ఎల్ లోకి యాడ్ అయిపోయాయి చూసారా. సో ఇలా మన లిస్ట్ లో ఇంకో లిస్ట్ ని యాడ్ చేసేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో బై యూజింగ్ ఎక్స్టెండ్ మెథడ్. నెక్స్ట్ మనకున్నది టు రిమూవ్ వాల్యూస్ బై యూజింగ్ రిమూవ్. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ లిస్ట్ నే తీసుకుంటున్నానండి. సో ఇక్కడ సేమ్ లిస్ట్ నే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిమూవ్ చేయాలనుకుంటున్నాను వాల్యూస్ ని. ఓకేనా. సో రిమూవ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏదో ఒక వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఆ వాల్యూ ఏంటనేది ఫస్ట్ నేను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అమల అనే వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఎల్ డాట్ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేయాలి కదా. సో రిమూవ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తాను. అమలాని కదా రిమూవ్ చేయాలనుకున్నాను. సో అమలా అని ఇచ్చేసాను అనమాట. సో అమలా కూడా మనకి
సబ్స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ లో ఇచ్చేసాను. ఇప్పుడు సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ఎల్ అన్నాను. ఓకేనా, చూడండి నేను రన్ చేయగానే మనకి ఇక్కడ అమలా అనేది పోయి రిమైనింగ్ వాల్యూస్ ఉండిపోయాయి లిస్ట్ లో, అవునా? సో అలా మనం ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ వాల్యూని రిమూవ్ చేసుకోవచ్చు అండి. అలానే టు రిమూవ్ వాల్యూస్ బై యూజింగ్ పాప్ మెథడ్ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇదే సేమ్ లిస్ట్ ని తీసేసుకుంటున్నాను. సో సేమ్ లిస్ట్ ని తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంతకు ముందు అమలా అని పర్టికులర్ గా మెన్షన్ చేశాను, అవునా? సో ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు, సింపుల్ గా ఎల్ డాట్ పాప్ ఆఫ్ అని చెప్పేసి ఉంచేసాను. ఇప్పుడు ఎల్ డాట్ పాప్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఎల్ అంటానండి. ఇప్పుడు ఏం డిలీట్ అవుతుందో చూద్దాం. రన్ చేయగానే చూసారా మనకి 30 అనే వాల్యూ, లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి రిమూవ్ అయిపోయింది, అవునా? సో అంటే ఏంటి, మనం నార్మల్ గా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకి లాస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోవాలి, పాప్ మెథడ్ యూజ్ చేసాం అనుకోండి, పర్టికులర్ గా ఏదైతే లాస్ట్ లో ఉంటుందో అది మనకి రిమూవ్ అయిపోతుందన్నమాట. ఓకేనా, ఎగ్జాక్ట్ గా లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. అలానే మళ్ళీ నేను పాప్ మెథడ్ లోనే ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసి ఎగ్జాక్ట్ వాల్యూని రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకు లాస్ట్ వాల్యూ ఎందుకు రిమూవ్ అవ్వాలి, నేను ఎగ్జాక్ట్ గా నాకు కావాల్సిన వాల్యూని రిమూవ్ చేసుకోవాలనుకునేటప్పుడు నేను ఇండెక్స్ వాల్యూని మెన్షన్ చేస్తాను అనమాట. చూడండి, నేను సేమ్ లిస్ట్ తీసుకుంటున్నాను, సేమ్ లిస్ట్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్ డాట్ పాప్ ఆఫ్ అని చెప్పి ఆ పాప్ లో పాప్ మెథడ్ లో ఇండెక్స్ ఇస్తానండి, నెంబర్ 1 అని ఇస్తా. ఓకేనా, నెంబర్ 1 అంటే ఏంటి, ఫస్ట్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ లో ఏముంది, అమల. అంటే ఇప్పుడు మనకి ఏం రిమూవ్ అవ్వాలి, అమల అనే వాల్యూ రిమూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ప్రింట్ ఆఫ్ ఎల్ అంటాను. సో రన్ చేయగానే చూడండి అమల రిమూవ్ అయిపోయిందా. సో పాప్ లో మనం ఇండెక్స్ ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన వాల్యూని రిమూవ్ చేసుకోవచ్చు. లేదు ఇండెక్స్ ఇవ్వలేదు అంటే అది లాస్ట్ ఇండెక్స్ లో ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను లిస్ట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేయాలనుకుంటే నేను డైరెక్ట్ గా యూజ్ చేసేది డిలీట్ మెథడ్ అండి. చూడండి, ఇప్పుడు నేను సేమ్ లిస్ట్ ని తీసుకుంటున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు సింపుల్ గా డిలీట్ ఎల్ అన్నానండి. ఓకే, డిలీట్ ఎల్ అన్నాను. డిలీట్ ఎల్ అన్న తర్వాత ఇప్పుడు నేను రన్ చేస్తా. రన్ చేస్తే ఏమైనా వస్తుందా, రన్ అవుతుందా? అవ్వట్లేదు, ఎందుకంటే మనం డిలీట్ చేసేస్తాం కదా, అవునా? సో అలానే మళ్ళీ నేను సేమ్ లిస్ట్ ని తీసుకుంటున్నాను, క్లియర్ చేస్తానండి. ఇప్పుడు క్లియర్ కి డిలీట్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ సేమ్ లిస్ట్ నే తీసుకొని క్లియర్ ఎల్ డాట్ క్లియర్ అని సార్ అంటానండి. ఓకేనా, ఇప్పుడు మనం క్లియర్ కి ఎల్ డాట్ క్లియర్ అని అంటాం. ఎల్ డాట్ క్లియర్ అని చెప్పేసి ఇప్పుడు ప్రింట్ ఎల్ అంటానండి. ఓకే, ప్రింట్ ఎల్ అని అన్నా. అంటే చూడండి మనకి ఎంప్టీ లిస్ట్ వచ్చింది, అంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే రిమూవ్ అయ్యాయి. ఇప్పుడు చూడండి డిలీట్ కి వచ్చేసరికి నేను ప్రింట్ ఎల్ అన్నాను అనుకోండి, నాకేమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. అసలు ఏం రావట్లేదు, ప్రింట్ అవ్వట్లేదు, ఎందుకంటే అసలు అక్కడ ఎల్ అనేదే లేదు, మనం కంప్లీట్ గా డిలీట్ చేసేసాం ఎల్ అనే లిస్ట్ ని. మనం కమింగ్ టు క్లియర్, క్లియర్ కి వచ్చేసరికి ఏం చేసాం, మనం ఓన్లీ వాల్యూస్ మాత్రమే డిలీట్ క్లియర్ చేసాం. ఆ లిస్ట్ అయితే ఎంప్టీ లిస్ట్ ఉంది కదా, సో ఎంప్టీ లిస్ట్ అనేది మనకి అవుట్పుట్ లో వచ్చేసింది. ఇది మనకి కంప్లీట్ గా లిస్ట్ మెథడ్స్ అండి. సో లిస్ట్ మెథడ్స్ 2 లో మనం రిమైనింగ్ మెథడ్స్ కూడా నేర్చేస్తున్నాం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.